ఏదో నటులయ్యాం, మా తండ్రి చిన్నపాటి ఉద్యోగం చేసి ఒక చిన్న మాకు ఇచ్చిన, మీరు చూశారు, మీరు ఆఫీసర్ దగ్గర దాఖలు చేసినప్పుడు వారసత్వ ఆస్తులేం లేవు నాకు, నా తండ్రి ఇచ్చిన వారసత్వ సంపద. ధర్మంగా ఉండమని, కృషి కష్టపడు, సోమరిగా ఉండకు, 10 మందికి మంచి చేయి కుదిరితే ఇదే నాకు ఇచ్చిన వారసత్వ సంపద తప్ప నా తండ్రి వేల కోట్లు ఇవ్వలేదు, 1000 ఎకరాలు ఇవ్వలేదు. నరసు కాకురం మా అన్నయ్య మన రోజు నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది అన్నయ్య. మన రోజు అంటే ఏంటి మాకు తెలియదు. ఆ రోజు రాసినప్పుడు మన రోజు అంటే ఇదే, ఆ రోజు వచ్చింది అదే. సరదాగా రాసామా పాటలు, ఆలోచించి రాసామా పాటలు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, రాజకీయం అనేది కేవలం 2 కుటుంబాల మధ్యనే ఉండాలా? అంటే ఈ మధ్యన 2009లో అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, మీరు సీట్లు చూడండి ఎవరికి ఇచ్చారు, అత్యధికంగా వెనకబడిన బీసీలకు ఇచ్చారు. అంటే మన దగ్గర విపరీతమైన వీరశక్తి లేదు, 1000 కోట్లు లేవు. మన మధ్య కొత్త తరం రాజకీయం రావాలి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వ్యక్తులు, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ, అప్పట్లో ఉన్న మన ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, మూడో వ్యక్తిని రానివ్వడానికి ఎప్పుడు ఇష్టపడరు. ఆట 2 కుటుంబాల మధ్యలోనే ఉండాలి, ఇంకెవరి మధ్యలో ఉండకూడదు ఆట. ఇంకెవరు రావు రాజకీయాల్లోకి, వస్తే వాళ్ళేమో ప్రజారాజ్యం పార్టీకి ఏం చేశారు, మీరు టికెట్లు అమ్మేసుకున్నారని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.